కులగనన పేరుతోనే ఊరూరా మస్తు జోరుగా అనుస్తుంది. పుస్తకాలు పట్టుకొని ఇన్యూములేటర్లు ఇంటి ఇంటికి తిరిగి వివరాలు రాసుకుంటురు. ఇంటి పట్టిన లేనోళ్లకు ఫోన్లు చేసి మరీ వివరాలు రాసుకుంటురు. ఊళ్ళో ఉండేటి అమ్మలక్కలు ఎప్పుడొస్తారో మా ఇంటికి అని ఆళ్ళ కొరకు ఎదురు చూస్తుర్రు అంటే నమ్మూర్రి. ఇక ఊళ్ళల్లో కులగనన ఇట్లా అయితుంటే పట్టణాల్లో ఉండేటి ప్రతిపక్షం లీడర్లు ఇట్లాంటురు. పల్లెల పొండి కులగనన కార్యం జోరుగా నడుస్తున్నది. ఇన్యూములేటర్లు ఇంటింటికి తిరుగుతున్నారు, వివరాలు అడిగి రాసుకుంటున్నారు. ఊళ్ళల్లో పబ్లిక్ కూడా అంతే. లెక్కలు రాసుకుందానికి వచ్చేటోళ్లకు నీళ్లు ఇచ్చి నిమ్మలంగానే అడిగి నాటికి అనుమానం లేకుండా ఆన్సర్లు చెప్తున్నారు. కానీ అసలు పంచాయత్ అంతా పట్టణంలో మోపైంది. ఓ రోజు వివరాలు ఎందుకు చెప్పాలని పబ్లిక్ కు, నెల రోజులలోనే రాష్ట్రం అంతటా లెక్కలు ఎట్లా తీస్తారని పడిపడని పార్టీలోళ్ళు. బయటికి గానొస్తలేదు గాని లోపల లోపల గట్టినే నడుస్తుంది వ్యవహారం. ఇగో ఇదే ముచ్చట మీద కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సార్ ఏమో అంటూ నినోలి మీరే చెప్తున్నారు. ఒక్క నింపనీకి 1 అవర్ పడుతున్నారు, ఒక్క నింపనీకి 1 అవర్ పడుతున్నారు. మరి 1 అవర్ పంపండి, రోజుకు ఒక మనిషి ఏరంటే 6 మంది ఏదంటారు. 6 గంటల కన్నా ఇక్కడ ఏలేదు, గంట రెస్ట్ గంట పైన 9 గంటలు ఏదో తింటారు. 6 ఏళ్ళంటే 2 లక్షల 3 లక్షల 40 వేల అగో ఈనరా కూకట్పల్లిలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు కులగనన సర్వే కార్యం మీద పోయిన అధికారులను గిట్ల కూసోబెట్టి ఇగో ఇటువంటి ముచ్చట్లు చెప్పిండు ఎమ్మెల్యే సారు. నెల్లాలలో రాష్ట్రం మొత్తం ఎట్లా కులగనన చేస్తాం అనుకుంటున్నారు అన్నట్లే మాట్లాడుకొచ్చిండు. పడిబడని పార్టీలో గిట్లా అంటుంటే ఆడు అధికారంలో ఉన్న షేయి పార్టీ మంత్రులు ఇగో గీతీగా మాట్లాడుకొస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పక్షాన జరుగుతున్నటువంటి కుల సర్వేకు ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించమని ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు సంబంధించింది కాదు. ఇది బలహీన వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా భవిష్యత్తు ప్రణాళిక అభివృద్ధికి సంబంధించిన దిక్సూచి అవసరం కొరకు తీసుకుంటున్న సమాచారము. అగో ఇన్నదా మంత్రి సార్ ఏమంటుండో, అన్ని ఓడిచిపోయినాయి కానీ ఇప్పుడు కులగనన చుట్టే తిరుగుతుంది రాష్ట్రంలో రాజకీయం అంతా. ఊ అంటే కులగనన ముచ్చటే ముందటేసుకొని వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు చాపించుకుంటున్నారు. మరి చూడాలి, సర్కారులు చెప్పినట్టు నెల రోజులలో రాష్ట్రం మొత్తంలో కులగనన లెక్కలు ఓడిపిస్తారా, లేకుంటే ఏడి అన్నే ఆపి పడిపోడని పార్టీలోళ్లకు మల్లోపాలి సంధిస్తారా అనేటిదిగా రేపు రేపు.